జీవితంలో నాలుగు పురుషార్థములు ఉంటాయి. ఏ మానవుడైనా ఈ నాలుగు సాధించాలి, ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ పురుషార్థములు అంటారు ఇవి. త్రివర్గం, త్రివర్గం అంటే ధర్మము, అర్థ, కామ, మోక్షములు. మూడు అర్థ, కామ, మోక్షములు. ఈ మూడిటికి పాదు ఏది అంటే ధర్మమే. అర్థం ధనం కూడా ధర్మంగానే సంపాదించాలి, కామం ధర్మ కామమై ఉండాలి. ఇవి మోక్షమునకు మార్గాన్ని చూపుతాయి. అందుచేతనే పుణ్యమైనటువంటి ధర్మబద్ధమైనటువంటివి కానీ అర్ధకామములు రెండును అర్థహేతువులు. అర్ధము కామం ధర్మము లేకపోతే ప్రయోజనమే లేదు, అది వ్యర్థం. ధర్మము లేకపోతే ధర్మమునకు పెద్దపీట వేశారు. ధర్మ విరుద్ధము కానటువంటి దివ్యమైనటువంటివి చక్కగా చేయాలి. భరతుడు ధర్మపరుడు, దివ్యమై అధర్మ మార్గమును నడిచినటువంటి, అధర్మ మార్గంలో ధర్మమునకు విరుద్ధముగా పచ్చి స్వార్థంతో భరతునికి రాజ్యం కావాలి అని, రాముడు అరణ్యాలకు వెళ్ళాలి అని అధర్మ మార్గంలో నడిచినటువంటి కైకేయి లోకముల చేత అపకీర్తి పాలైంది, లోక నిందపడింది. ధర్మమును వీడి కామమే ప్రధానమని, పరసతులను ఎలాగైనా సరే వంచించి మోసగించి కామమును ప్రదర్శించాడు రావణుడు, దుష్టరావణుడు. ఇతరుల యొక్క భార్యలను మరొక రకంగా చూచాడు, అధర్మ మార్గంలో నడిచాడు. కామమే ప్రధానమని భావించి రావణుడు దుష్టరావణుడై అపకీర్తి పాలైనాడు. పరివారం మొత్తం నశించింది. ధర్మబద్ధుడై రాజ్యమును త్యజించి శ్రీరాముడు లోక ఆరాధ్యుడైనాడు. దీనిలో చూడండి ఎలాంటి పాత్రలు. మనం ఏది కోరుకోవాలి? చూచినటువంటి స్త్రీలందరినీ మోహించి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, లోకము చేత నిందింపబడి చివరకు తాను నాశనమై తన వంశాన్ని నాశనం చేసుకోవాలా? అపకీర్తి పాలవ్వాలా? ధర్మ మార్గమును అనుసరించి తాను, తన కుటుంబం, తన పిల్లలు అఖండమైనటువంటి కీర్తి సంపన్నులై ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలా? మానవుడు జ్ఞానంతో ఆలోచించాలి. ఎప్పుడు కూడా లోక నిందకు గురవ్వకూడదు. లోకము చేత ఛీ అని అనిపించుకోకూడదు. లోకము చేత గొప్పవాడు అనిపించుకోవాలి. ఒకవేళ అది కష్టం పడుతున్నా సరే మనం అధర్మ మార్గాన్ని అవలంబించకూడదు. అందుచేతనే లోకము చేత, శత్రువుల చేత కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని శ్రీరామచంద్ర ప్రభు మూర్తీభవించినటువంటి ధర్మమని, ధర్మో రక్షతి రక్షిత, నువ్వు ఎవడైతే ధర్మమును రక్షిస్తాడో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. చక్కగా బాగా చదువుకొని గొప్పవాడవైతే ఆ సర్టిఫికెట్ నిన్ను కాపాడుతుంది. నీ అందం కాదు కాపాడేది నిన్ను. నీ అందాన్ని చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వడు. నీ వేళ నిండా ఉంగరాలుంటే ఇవ్వడు. నువ్వు ఇంత పొడుగున్నావని ఇవ్వడు. ఎర్రగా ఉన్నావని ఇవ్వడు. లావుగా ఉన్నావని ఇవ్వడు. నువ్వు ఏ ధర్మాన్నైతే పాటించి సర్టిఫికెట్ తెచ్చుకున్నావో ఆ సర్టిఫికెట్ చూసి నీకు ఉద్యోగాన్ని ఇస్తారు. ఆహా, ఎంత గొప్పవాడివని. అసలు నువ్వు గదిలోకి వెళ్ళక్కర్లా. ఆ కాగితం చూడగానే నీ యొక్క గుణగణములన్నీ తెలిసిపోతాయి. నీ దివ్యమైనటువంటి శక్తి ఏమిటో అతనికి తెలుస్తుంది. నీవు లోకము చేత పూజనీయుడవుతావు. కాబట్టి బాహ్యమైనటువంటి సౌందర్యాల ప్రక్కననెట్టి అంతర్లీనమైనటువంటి సౌందర్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని అవలంబించడమే మనోహరమైనటువంటి శ్రీ ఆంజనేయం ప్రధానమైనటువంటి దివ్యమైనటువంటి ఆశయం. ఇంతటి పవిత్రమైనటువంటి రామాయణంలో ఉన్నదన్నమాట సుందరకాండ. ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకించి, రాముల వారిది ఉన్నది, లక్ష్మణస్వామి వారిది ఉన్నది, సీతమ్మది ఉన్నది, మనం చెప్పుకుంటున్నది ఆంజనేయ స్వామి వారి కథ కదా. శ్రీ ఆంజనేయం మహానుభావుడు, సుష్టు అద్రియతే ఇది సుందర, బాగా ఆదరింపబడినది కాబట్టి దీనికి సుందరకాండము. లోకమంతా ఆరాధిస్తుంది సుందరకాండ, సుందరకాండ, సుందరకాండము, సుందరకాండము, సుందరకాండం. ఎవడి నోట చూసినా ఇదే. దీనికని ఈ సుందరకాండము, మిగతా కాండాలు గుర్తుంటాయో లేదో కానీ సుందరకాండ మాత్రం బాగా గుర్తుంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. కానీ వీటన్నిటిలో బాగా గుర్తుండేటువంటి కాండము ఏది అంటే సుందరస్య భావ సౌందర్యం. సౌందర్యమున్నది దీనిలో. ఆదరణీయమైనటువంటి అందమైనటువంటి స్థితి మనకు కనపడుతుంది. సౌందర్యం, ఆదరణీయమైనటువంటి సౌందర్యం కనపడుతుంది. సౌందర్యము అంటే ఇక్కడే ఉన్న వ్యవహారం. సత్యం శివం సుందరం. సత్యమే సౌందర్యం, శివమే సౌందర్యం, శుభమే సౌందర్యం, మంచి మాటలే సౌందర్యం, ధర్మాచరణే సౌందర్యం,
ఈ కనపడుతున్న సౌందర్యమో ఇవి నశిస్తాయి. ఏదో ఒక రోజు నశిస్తాయి. కళ్ళు కనపడవు, కాళ్ళు కదలవు, చేతులు కదలవు, అసలు నువ్వే కదలవు. మరి ఇవన్నీ ఇవిని సౌందర్యం ఎలా అవుతాయి? కానీ నిత్యమై నీలో ఉన్నటువంటి ధర్మం నిన్ను నీ మనవణ్ణి యుగయుగాలలో కాపాడుతుంది. నువ్వు నడిచినటువంటి దివ్యమైనటువంటి మంచి భావాలు ఈ లోకమున వెదజల్లినప్పుడు ఈ లోకమంతా కీర్తిస్తుంది. చాలామంది మహనీయులు మరణించారనుకుంటాం మనం, కానీ మరణించరు వాళ్ళు. మన హృదయాలలో దాగి ఉన్నారు వాళ్ళు. ఏమి వీరత్వం, ఏమి సౌందర్యం, ఏమి ధర్మం అని మనం వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా లోకము పూజనీయులై మనకు చక్కగా గొప్ప గొప్ప జయంతులు ఇలాంటివి చేసుకుంటాం. వాళ్ళు జీవించి ఉన్నట్లే లెక్కనమాట. వాళ్ళు మరణించడం కాదు, వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చాలి. వాళ్ళ యొక్క కన్ననటువంటి కళలు ఉంటాయి, ధర్మంగా ఉండాలి లోకమంతా అని. ఆ కళలను మనం నెరవేర్చాలి, సాకారం చెయ్యాలి. అబ్దుల్ కలాం గారు అంటారు, మన కళలను సాకారం చేసుకోవాలి, దివ్యమైనటువంటి భావాలను ఈ లోకంలో వెదిలింప చేయాలి. అందుచేతనే దీని పేరే సౌందర్యం. సౌందర్యం రెండు రకాలు ఉంటాయి, బాహ్య సౌందర్యం, అంత సౌందర్యం. బాహ్య సౌందర్యం, అంత సౌందర్యం. బాహ్య సౌందర్యం, అంత సౌందర్యములలో ఏది గొప్పది? ప్రపంచమంతా బాహ్య సౌందర్యానికి పరిగెత్తుతాయి. భారతదేశమంతా బాహ్య సౌందర్యం, అంత సౌందర్యంతో రెండూ ఉంటాయి. అంటే ధర్మం ఒక ఇక్కడ ఉంటుందన్నమాట. భారతదేశంలోనే ధర్మం ఉండేది, ఇంకెక్కడ ధర్మం ఉంటుందా అంటే ఉండదు. ఉండదు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు, మొహమాటం లేకుండా టీవీలో చెప్పచ్చు. ఏమయ్యా అని మళ్ళీ మీటింగులు పెట్టిన ఆ టీవీలు ఈ టీవీలు దేనికని లేదు అంటే భార్యాభర్తల బంధం ఒక ధర్మంగా ఉన్నదా ఇతర దేశాలలో? బిచ్చల విడితనమా, స్వేచ్ఛ, మా ఇష్టమా? ఇలా ఉండటానికి వీలేదు. ఎవరి ఇష్టం వారిది కాదు. రామాయణంలో ఏది ధర్మమో అదే ధర్మం. పతివ్రతే ధర్మం, ఏకపత్నీవ్రతమే ధర్మం, అన్నదమ్ముల ప్రేమే ధర్మం, వాక్య సౌందర్యములు కాదు. కందుచేతనే ఆత్మీయతతో ఆదరాభిమానాలతో నిండి ఉన్నటువంటి ఆలుమగల యొక్క దివ్య బంధం సీతారాముల బంధం.